సంగారెడ్డి జిల్లా హగ్గెలి గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి గడ్డ మౌనిక అనే బాలికను అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి వీలైనంత త్వరగా న్యాయం చేయాలని కోరుతూ నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. గడ్డ మౌనిక 16 ఏళ్ల అమ్మాయి అత్యాచారం చేయబడింది. ఇది చాలా ఘోరమైన అత్యాచారం. మనకు ఈ తెలంగాణలో 6 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల ముసలమ్మ వర్గంగా అత్యాచారం చేయబడుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందేమో తెలియడం లేదు. ఇన్ని అత్యాచారాలు చేస్తుంటే ఇంకా మన ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ఇంకా రాకపోవడం సిగ్గు చేటు మనకి. ఈ అమ్మాయి ఏదన్నదో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎంపీ పద్ధతి చెప్తున్నాము. అమ్మాయికి వెంటనే న్యాయం చేయాలని చెప్పేస్తున్నాము. అమ్మాయిని కుటుంబాన్ని ఆదుకోవాలి, మరి నిందితుని వెంటనే శిక్షించాలని ఏపీ పద్ధతి కోరుతున్నాము. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. చేసే అసలైన నిందితులు ఎవరు ఏందనేది నైట్ 3 ముగ్గురు ఎస్ఎల్ఎల్ బృందాలు ఏర్పాటు చేసేసి నైట్ అంతా అదే కాదు సార్. ఏదో విధంగా మైనర్ బాలిక ఉన్న ఉద్దేశంతో, ఎస్సీ బాలిక ఉన్న ఉద్దేశంతో మేము పర్సనల్ దగ్గర ఉన్న మా ఎస్ఎల్ కానీ మా ఇన్స్పెక్టర్ కానీ అది చేయడానికి విమర్శలు సాధించాం సార్. అదే సార్.